హలో మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్. కళింగ మూవీ చూశాక జీవితంలో దెయ్యాల మూవీకి వెళ్ళకూడదు అనిపించేలా ఉంది. అసలు ఆ మూవీ కాన్సెప్ట్, డైరెక్టర్ గారికి ఇలాంటి థాట్స్ ఎలా వచ్చాయో నాకైతే అర్థం కాలేదు భయ్యా. ఇప్పటికి నైట్ బయటకు వెళ్ళాలంటే భయం వేసేలా ఉంది, అంత గుర్తొస్తుంది మూవీ నాకు. ముందే చెబుతున్నా, దెయ్యాల గురించి భయపడే వాళ్ళు ఎవరు ఈ వీడియో చివరి వరకు చూడకండి, ఇట్స్ అన్ అలర్ట్ టు యూ. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే సొల్లే, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ధ్రువ్ వాయు అండ్ ప్రజ్ఞానయన్ కాంబినేషన్లో వచ్చిన మూవీ కళింగ. ఈ మూవీ ప్లాట్ చూస్తే, కళింగ రాజ సంస్థానంలో మనుషులు ఏంది భయ్యా, వాళ్ళ బాడీ పార్ట్స్ వాళ్ళే తింటారు, ఇలాంటి విచిత్రమైన కొన్ని సంఘటనలు బాగా జరుగుతాయి. అదేమో రాజుకు అసలు నచ్చదు, అందుకని ఒక నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత కొన్ని ఏళ్ళకి అడవిలోకి ఊర్లో పొలిమేర దాటి ఎవరు వెళ్ళరు, అలా వెళ్ళిన వారు తిరిగి రారు. హీరో ఊర్లో సారా అమ్ముతూ ఉంటాడు. పటేల్ వ్యవస్థ కాబట్టి ఊర్లో అందరి పొలాలు పటేల్ లాక్కొని పనులు చేయించుకుంటూ ఉంటాడు. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలంటే పటేల్ దగ్గర తన 2 ఎకరాలు తెచ్చుకోవాలి. కానీ పటేల్ తన 2 ఎకరాలు బదులు అడవిలో 4 ఎకరాలు ఇస్తా అంటాడు. ఆ అడవిలోకి వెళ్ళాలంటే అందరికీ భయం, అడవిలోకి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రారు. కానీ హీరో అడవిలోకి వెళ్తాడు, తిరిగి వస్తాడు, దాంట్లో ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ చూపిస్తూ పొలిమేర గురించి ఎలివేషన్ ఇస్తూ అసలు అక్కడేముంది అని భయపెట్టడానికి ట్రై చేస్తారు భయ్య. సెకండ్ హాఫ్లో ఇంకా భయపెట్టే స్కోప్ ఉన్నా కానీ డైరెక్టర్ అంత ఫ్రీడమ్ తీసుకోలేదు అనిపించింది. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. లాస్ట్లో అమ్మవారి గెటప్, దానికి వచ్చిన బీజిఎం మాత్రం ఒక మంచి హై ఫీల్ని ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అయితే వన్ టైం వాచబుల్ భయ్య. మీరు గనక మూవీ చూస్తే ఎక్కడ భయపడ్డారు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.